हाय फ्रेंड्स, नेन देवी। वेलकम बैक टू माय चैनल देवीज किचन। वीडियो लेके ले मुंदु ना चैनल ने वरेना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी। इक वीडियो लेके वेल्ते ई रोज मन रेसिपी बादुषा। दीनी कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी दांट्लो ओक कप्पु मैदा वेसुकोनी दांट्लोने चिटिकेडु उप्पु ఒక చిటికెడు వంట సోడా ఓ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి। పిండి ఇలా నొక్కి చూస్తే ఉండకట్టాలి, లేదు అనుకుంటే ఇంకొక స్పూను నెయ్యి అన్న వేసుకొని అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి బాగా కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కాస్త లూజుగా స్మూత్ గా ఉండేలాగా కలుపుకోవాలి। పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకొని పిండిని ఒక మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పాకం కోసం సేమ్ మెజర్మెంట్ పిండి తీసుకున్న కప్పు తోటే ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి। దీనికి పాకం ఏమీ రాకర్లేదు, కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది। ఇప్పుడు పాకంలో ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసి బాగా కలుపుకోవాలి। అలాగే పాకం క్రిస్టలైజ్డ్ కాకుండా ఉండేందుకు ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి। ఇప్పుడు ఈ పాకాన్ని తీసి పక్కన పెట్టుకొని ముందుగా తడిపి ఉంచుకున్న పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్ గా చేసి దాన్ని కొద్దిగా ఒత్తుకొని బొట్టనవేలతో గాని చూపుడువేలతో గాని మధ్యలో హోల్ పెట్టుకోవాలి। బాదుషా మోడల్లో వచ్చేలాగా ఈ హోల్ కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి। ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక పాన్ లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని కొద్దిగా ప్రీహీట్ చేసుకొని బాదుషాల్ని ఆయిల్ మరి వేడెక్కకుండా బాదుషాలన్నిటినీ ఒక్కొక్కటిని వేసుకోవాలి। అవన్నీ వాటంతట అవి పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచాలి। అవన్నీ పైకి తేలిన తరువాత మంటని మీడియంలో పెట్టుకొని రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ బాదుషాలు గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చిన తర్వాత వాటిని తీసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి। పాకం కంపల్సరీగా గోరువెచ్చగా ఉండాలి, చల్లారిపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి గోరువెచ్చగా చేసుకునైనా వేసుకోవాలి, చల్లారిన పాకంలో మాత్రం వేయకూడదు। ఇలా వేసిన బాదుషాలను ఒక హాఫ్ అన్ అవర్ అలా పాకంలో ఉంచేసి హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే క్రంచీ క్రంచీగా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ బాదుషాలని ఈ దీపావళికి చేసుకుని మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి।
మరి మీరు ట్రై చేస్తారు కదూ, మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ.